కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ణయించానని, రాష్ట్రపతులను నేనే నిర్ణయించానని, దేశానికి కంప్యూటర్ను నేనే పరిచయం చేశానని, దేశానికి టెలిఫోన్ నేనే పరిచయం చేశానని, ఇలా రకరకాలుగా దేశంలో ఉన్నటువంటి టాప్ లీడర్స్లో నేను ఒకరినని, 4.5 దశాబ్దాల నా రాజకీయ అనుభవం ముందు అందరూ బచ్చాలని, ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో చెబుతూ ఉంటారు, హైదరాబాద్ సైబరాబాద్ సృష్టికర్త నేనని రకరకాలుగా. అండ్ అదే సమయంలో ఆయన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా, జగన్ నువ్వెంత, నీ మీ నాన్న వల్లే కాలే, నువ్వే మిగుతా, నువ్వు ఒక బచ్చా అని ఇటువంటి చాలా కామెంట్లు కూడా చేసి ఉన్నారు. కానీ వాస్తవం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు చంద్రబాబు నాయుడు గారిలో భయాందోళనలు పతాక స్థాయికి చేరే, జగన్ను ఎదుర్కోవాలి అంటే నా ఒక్కడి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ను కలుపుకున్నా కాదు, అయినా నెక్స్ట్ మళ్ళీ పార్టీని కాపాడుకోవాలన్నా, నన్ను నేను కాపాడుకోవాలి అన్నా, ఢిల్లీలో బలంగా ఉన్న వాళ్ళ అండ లేకపోతే అది జరగని పని అని చెప్పి ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు గారి పార్టీలు ఎందుకు కూడా మనం చూసాం. ఈ స్థాయిలో 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబును, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును 4 చెరువుల నీళ్లు దాగిన మాట నిజం. అండ్ చంద్రబాబు గారికి ఏ విధంగా చూసినా ఇవి చివరి ఎన్నికలే. అటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన ఎదుర్కొనే ఎన్నికలు కావచ్చు, అండ్ అదే సమయంలోనే కుప్పం నుంచి పోటీ చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా తాను పోటీ చేసి ఎదుర్కోబోయే చివరి ఎన్నికలు కూడా ఇవే కావచ్చు. సో ఈ ముగింపు, చంద్రబాబు గారి పొలిటికల్ లైఫ్ ముగింపుకు వచ్చింది కాబట్టి, ఆ ముగింపు చంద్రబాబు గారికి ఒక ఏమంటారు మరక ఉండే విధంగా, చంద్రబాబు గారికి ఒక ఏమంటారు ఓటమి భారంతో రాజకీయ ముగింపు కలిగించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. కుప్పంలో గనక చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగితే డెఫినెట్లీ అది చంద్రబాబు నాయుడు గారికి ఒక అవమానకరమైన రాజకీయ ముగింపే అవుతుంది. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. సో కుప్పంలో కసరత్తు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అకౌంట్లో అటువంటి ఓటమి క్రెడిట్ చేయాలి అని చెప్పి జగన్ గారు కూడా కుప్పం మీద బ్రహ్మాండంగా దృష్టి పెట్టారు. చూసాం, కుప్పానికి బ్రహ్మాండంగా నిధులు ఇచ్చారు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చారు, కుప్పానికి నీళ్లు తెచ్చారు, రెవెన్యూ డివిజన్ తెచ్చారు, చాలా చేశారు కుప్పానికి. సో మనం కుప్పంకి ఇంత చేశాం కదా, కుప్పం ప్రజలు మనల్ని ఎందుకు ఆదరించరు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేరుగా కుప్పం ప్రజల్ని అడిగారు. ఈసారి మా అభ్యర్థిని గెలిపించండి మీ కుప్పం నియోజకవర్గం నుంచి, సో మంత్రిగా బాధ్యతలు ఇచ్చి మిమ్మల్ని మరింత డెవలప్ చేసే అవకాశం కల్పిస్తాను. ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు మిమ్మల్ని వాడుకున్నారు కానీ చంద్రబాబు మీకు ఏమీ చేయలేదు అని జగన్ గారు తన లాస్ట్ టైం కుప్పం పర్యటనలో కూడా అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓవరాల్గా 2,15,000 ఓట్లు ఉంటాయి, కొన్ని అటు ఇటు, పూర్తిగా బీసీలు ఎక్కువగా ఉంటారు, వన్య కుల క్షత్రియులు దళితులు కూడా ఉంటారు, మాల ఎక్కువ, కురువ గాండ్ల ఎక్కువ బీసీలే ఉంటారు. కుప్పము, రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం 4 మండలాలు ఉంటాయి. సో వైసీపీ తన పట్టును అయితే బాగా ఏమంటారు పెంచుకోగలిగింది. అటు కర్ణాటకకు ఇటు తమిళనాడుకు బార్డర్లో ఉంటుంది, అటు 25 కిలోమీటర్లు పోతే కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఇటు ఒక 25 కిలోమీటర్లు వెళ్ళినా ఇక్కడికైనా ఒక కాన్స్టిట్యున్సీ వస్తుంది తమిళనాడులో, ఒక 40-50 కిలోమీటర్లు వెళ్తే ఏకంగా తమిళనాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సే వస్తుంది. అలా ఉంటుంది కుప్పం. సో అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ చంద్రబాబు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళను ఓటర్లుగా చేర్పించి గెలుస్తూ వస్తున్నారని, ఈసారి వాళ్ళందరినీ కూడా వైసీపీ అడ్డుకట్ట వేయగలిగింది అని, సో చంద్రబాబుకి ఈసారి ఓటమి తప్పదు అని పలు సందర్భాల్లో జగన్ వాళ్ళ పార్టీ చెబుతూ వస్తూ ఉన్నారు. నిజంగానే అదే జరిగితే, చంద్రబాబును కనుక కుప్పంలో ఓడించగలిగితే తన మొత్తం జీవితంలో మర్చిపోలేని అవమానాన్ని అయితే చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మిగిల్చినట్లే. మరి ఏం జరుగుతుంది, కుప్పం ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అన్న విషయం అయితే చూద్దాం.